అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం. నేను హనుమంత్. రైతు నేస్తం ద్వారా అనేక మంది ప్రకృతి సేంద్రియ రైతుల యొక్క విజయగాథల్ని మీకు అందించడం జరుగుతుంది. తద్వారా ప్రకృతి సేంద్రియ రైతుల్ని ప్రోత్సహిస్తూ, వారిని ఆదర్శంగా చూపిస్తూ, ఇతరులను కూడా ప్రకృతి వ్యవసాయం వైపు మరలేలాగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు విజయనగరం జిల్లా గుర్ల మండలం జమ్ముపేట గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామంలో కాంట్రాక్టర్గా విధులు నిర్వహిస్తూ, దానితో సమానంగానే ఒకవైపు కాంట్రాక్టర్గా విధులు నిర్వహిస్తూ, మరోవైపు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఆదర్శ రైతు శ్రీనివాస్ గారిని కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు వారిని కలిసి వారి వ్యవసాయ క్షేత్ర విశేషాలు ఏంటి అనేవి వారి మాటల ద్వారా తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే సార్. శ్రీనివాస్ గారు అంటే మీ గురించి, అలానే మీ కుటుంబ నేపథ్యం గురించి ఒకసారి తెలియజేయండి. మాది విజయనగరం జిల్లా గుర్ల మండలం జమ్ముపేట గ్రామం. మా కుటుంబం మొదటి నుంచి రైతు కుటుంబం. మా నాన్నగారు మా ముందు వ్యవసాయం చేసేవారు. అలాగే ఆ వ్యవసాయ నేపథ్యంలో నాకు కూడా వ్యవసాయం అంటే చాలా ఇంట్రెస్ట్. నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను. ప్రజెంట్ రూరల్ వాటర్ సప్లై ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ని, మరియు ఈ ప్రకృతి ఈ వ్యవసాయం కూడా నాకు ఇంట్రెస్ట్ మీద వ్యవసాయం కూడా చేస్తున్నాను చిన్నప్పటి కాడి నుంచి. ఓకే, అయితే అంటే ఈ ప్రకృతి వ్యవసాయం వైపు రావాలన్న ఆలోచన ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది అది? గత 10 సంవత్సరాల క్రితము మా కొంతమంది స్నేహితులు వ్యవసాయం చేయడం చూశాను. వాళ్ళు చేసి వాళ్ళ ద్వారా వాళ్ళు తెలుసుకొని నేను ఇక్కడ మొదట 1 ఎకరంతో స్టార్ట్ చేశాను. అలాగే 2వ సంవత్సరం 2 ఎకరాలు వేసి చూశాను వరి. అక్కడి నుంచి మొత్తము దాని తాలూకా మెయిన్ ఉద్దేశం అన్ని మనం తెలుసుకున్నాక, ఈ ప్రకృతి వ్యవసాయం మొత్తం నాకున్న 20 ఎకరాల్లో కూడా ఈ ప్రకృతి వ్యవసాయం నేను చేస్తున్నాను. సో అంటే మీరు ఒక 20 ఎకరాల్లో మీ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు? ఓకే. అంటే మీరు ఈ ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసినప్పుడు డిఫరెన్స్ ఏం గమనించారంటే, మీరు అంతకు ముందు గతంలో రసాయనిక వ్యవసాయం చేసినప్పటికీ ప్రకృతి వ్యవసాయంలోకి మారినప్పుడు డిఫరెన్స్ ఏం గమనించారు? అంటే దిగుబడి పరంగా కానీ క్రాప్ దిగుబడి పరంగా చూసుకుంటే వ్యవసాయం మన రసాయనిక ఎరువులతో చేస్తున్న వ్యవసాయం కంటే ఇది తక్కువే వస్తుంది, కానీ నాణ్యమైన వరి దిగుబడి వస్తుంది. అలాగే మా భూమి కూడా సారవంతంగా మారుతుంది, నేచురల్ ఫార్మింగ్ లో సారవంతంగా మారుతుంది. అది గమనించి మొత్తము నా పొలం అంతా కూడా రసాయనిక ఎరువులు వాడి పంట నుంచి ప్రకృతి విధంగా నేచురల్ ఫార్మింగ్ లోకి మారడం జరిగింది. అంటే మీరు కాంట్రాక్టర్ గా ఉన్నారు, అయితే అంతకు ముందు అంటే రెగ్యులర్ వ్యవసాయం మీకు అనుభవం ఉంది, కానీ ప్రకృతి వ్యవసాయం పై ఈ మీకు నాలెడ్జ్ అనేది ఎలా గెయిన్ చేశారు? నేను ఇతర రాష్ట్రాలు మరియు మన రాష్ట్రంలో కొన్ని క్షేత్రాలు దర్శించడం జరిగింది. అలాగే విజయరామ్ గారి క్షేత్రాలు వికారాబాద్ దర్శించడం జరిగింది. అలాగే మచిలీపట్నం ఉన్న అక్కడ కూడా వెళ్ళడం జరిగింది. అలాగే ఇతర రాష్ట్రాలు గుజరాత్ కూడా వెళ్ళడం జరిగింది. పోలియాడ్ అనే గ్రామం వెళ్ళి వాళ్ళు ఎలాగ ఏ విధంగా చేస్తున్నారని తెలుసుకున్నాం. అలాగే మన ప్రకృతి వ్యవసాయం మేము ముందుగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఇప్పుడు ఆరోగ్యపరంగా చూసుకుంటే గ్రామాలు కానీ పట్టణాల్లో కానీ విపరీతంగా ఈ బీపీ కానీ షుగర్, నెక్స్ట్ క్యాన్సర్ వ్యాధికి బారిన పడడం విపరీతంగా జరుగుతుంది. కాబట్టి వాటి నుంచి బయటపడాలంటే ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా సాధ్యమవుతుంది. దీనికి కావాల్సిన మనము మంచి రకం మంచి ఫుడ్ తిన్నట్టయితే మనకు జబ్బులు పైన పడకుండా ఉంటారని మేము సమాజానికి తెలియజేయడానికి, అలాగే మేము చేస్తూ చాలామంది రైతులకి ఇది చూపించి ఈ విధంగా చేసుకున్నట్టయితే మీరు కూడా బాగుపడతారు, మీ ఆరోగ్యాలు బాగుపడతాయన్న ఆలోచనతో ఈ ప్రకృతి వ్యవసాయం మేము చేస్తున్నాం. ఇక్కడ మీ క్షేత్రంలో చూస్తే గోశాల ఒకటి ఏర్పాటు చేశారు, అంటే ఆ గోశాలని ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటి? అంటే ప్రస్తుతం మీ దగ్గర ఎన్ని గోవులు ఉన్నాయి, ఎటువంటి ఆవులు అనేవి మీ దగ్గర ఉన్నాయి? మేము ప్రకృతి వ్యవసాయం చేయాలంటే మనకి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం కాబట్టి గోవు తాలూకా మూత్రము, గోవు తాలూకా
పేడ ఉపయోగించి వ్యవసాయం చేస్తుంటాము. దీనికి ముఖ్య నా దగ్గర దాదాపు సుమారుగా 20 ఆవులు ఉన్నాయి. అందులో నాటు ఆవులు, ఒంగోలు, పొంగునూరు, షాహివాల్, నెక్స్ట్ గిర్ ఆవులు కూడా ఉన్నాయి. కాంక్రీట్ బుల్ కూడా ఉంది నా దగ్గర. వీటిని ఉపయోగించి వీటి తాలూకా పేడ మూత్రం ఉపయోగించుకొని మనం ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. ఈ ప్రకృతి వ్యవసాయానికి మెయిన్ అదే మనకి ఎరువుగా పనిచేస్తుంది. అంటే మొదట అంటే ఎన్ని ఆవులతో మీరు మొదలు పెట్టారు? మొదట 1-2 ఆవులు ఉండేవి. అలాగే అవి సంతతి పెరిగి ఇప్పుడు ఇది 10 సంవత్సరాల్లో 20 ఆవుల దాకా వచ్చి అయ్యాయి. ఓకే. అంటే మీకున్న ఈ 20 ఎకరాల వ్యవసాయ భూమిలో అంటే ఎటువంటి పంటలు పండిస్తున్నారు? మన తలకరిలో వరి పండిస్తున్నాం అండి. అంతా వరి రకమే పండిస్తున్నా. వరిలో కూడా మొత్తం 8 రకాలు నేను పండించడం జరుగుతుందండి. అందులో బహురూపి, కులాకర్, నవారా, చిట్టుముత్యాలు, మైసూర్ మల్లిక, అలాగే మా మొత్తం 8 రకాలు నేను 20 ఎకరాల్లో పండించడం జరుగుతుందండి. ఎందుకంటే ఒక్కొక్క రకం ఒక్కొక్క దానికి ఉపయోగపడుతుంది. ఓకే. వాళ్ళని అందరినీ ఈ మనం పండించే పంట అటు ఆడవాళ్ళకి కానివ్వండి, అలాగే బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, వివిధ రకాల జబ్బులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందరికీ పనికిరావాలన్న ఆలోచనతో ఎక్కువ రకాలు పెట్టడం జరిగిందండి. అంటే మన ఈ పురాతన వరి రకాలని మీరు ఎక్కడి నుంచి సేకరించారు అంటే విత్తనంగా? కాలక్రమంలో అన్నీ తగ్గిపోయాయి. అంటే మన దేశీ వరి విత్తనాలు అనేవి అంతరించిపోయాయి చాలా వరకు. మరి ఇవన్నీ కూడా మీరు విత్తనంగా ఎక్కడి నుంచి? నేను విజయరామ్ గారి దగ్గర నుంచి సేకరించడం జరిగిందండి. విజయరామ్ గారు నాకు అన్ని విధాల ఈ ప్రకృతి వ్యవసాయం సహకరిస్తున్నాం. అలాగే ఏపీసీఎన్ఎఫ్ మన గవర్నమెంట్ టీం కూడా డిపిఎం గారు, నెక్స్ట్ మన ఏఓ గారు వీళ్ళందరూ కూడా మనకి అన్ని విధాల సహకారం అందిస్తున్నారు. ఎక్కడైనా ఏమైనా కొత్తగా తెలిసినట్టయితే కంపల్సరీ ఇంప్లిమెంటేషన్ అయితే వాళ్ళు డిపార్ట్మెంట్ పరంగా మాకు సహకరిస్తున్నారు. అంటే మీకున్న ఈ వ్యవసాయ భూమిలో అంటే ఒక సంవత్సరంలో ఎన్ని పంటలు పండిస్తున్నారు? సంవత్సరం మొత్తం మీద వరి మెయిన్ పంట అండి. వరి అయిన తర్వాత నువ్వులు, రాగులు, వేరుచెనగ, పెసలు, మినువులు, ఉలవలు, మిల్లెట్స్, కూరలు, అండుకూరలు, మన తినడానికి కావాల్సిన మనకు సాధ్యమైన పంటలన్నీ కూడా మనం వేసవికాలంలో పండిస్తున్నామండి. వరి అయిపోయిన తర్వాత కొంత భాగంలో వేసుకుంటాం. రబీలో పండిస్తున్నాం అండి. తలకరికి వచ్చేసరికి నవధాన్యాలు, వరికి ముందు నవధాన్యాలు వేస్తున్నాము. అది 45 రోజులలో దాన్ని అది కూడా పచ్చిరొట్టె ఎరువు కింద మనకి కలిగి దున్నేసి దుమ్ము పట్టడం జరుగుతుందండి. వరికి ముందు వరి నాటు వేసే ముందు భూమిని ఏ విధంగా సిద్ధం చేస్తున్నారు అంటే ఇప్పుడు నవధాన్యాలు వేసి దున్నిస్తున్నారు, దాని తర్వాత ఏం చేస్తారు? వేసవిలో మనము ఈ ఆవుల తాలూకా పేడ మూత్రము మనము ఎరువు వేస్తున్నాము. అలాగే మేకలు గత్తము, గొర్రె గత్తము కూడా వేస్తున్నాము. ఆ తర్వాత నవధాన్యాలు జూన్ మాసంలో మనము వేసి 4-5 రోజుల తర్వాత దాన్ని భూమిలోనే కలిగి దున్నేస్తున్నాం. ఆ తర్వాత మనము వరికి రెడీ అవుతున్నాం. శ్రీనివాస్ గారు, అంటే ఈ ప్రకృతి వ్యవసాయ విధానాలలో మీరు అంటే పంట వేసే ముందు నేలను సిద్ధం చేస్తున్నారు, అంటే కొన్ని ఎరువులు వాటికి అందించడం, పచ్చిరొట్ట ఎరువులు వేయటం ఆ విధంగా చేస్తున్నారు. పంట రన్నింగ్ టైంలో అంటే అది వరి అవ్వచ్చు, మీరు రెండోసారి వేసిన అప్పడాలు కానీ, చిరుధాన్య పంటలు కానీ, ఇంకా ఏ ఇతర పంటలు వేసినప్పుడైనా ఎటువంటి సేంద్రియ ఎరువులు వాటికి అందిస్తున్నారు? ముఖ్యంగా మేము ద్రవజీవామృతము, ఘనజీవామృతం, అలాగే చెడుపేటలు కంట్రోల్ చేయడానికి మనకి కషాయాలు కూడా తయారు చేస్తున్నాము. ఈ కషాయాలు మనకి పలుపత్ర ద్రావణం, బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం ఆల్రెడీ ముందుగానే తయారు చేసి ఉంచుకొని వాళ్ళు చెడుపేటలు ఏ విధమైన చెడుపేటలు వస్తుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి కావాల్సిన స్ప్రే చేస్తున్నాము. అంటే మీరు ఘనజీవామృతం, ద్రవజీవామృతం అన్నారు, అవి ఎన్ని డేస్కి ఒకసారి అందిస్తున్నారు? ప్రతి 15 డేస్కి ద్రవజీవామృతం ఇచ్చేస్తుంటారు. అలాగే ఘనజీవామృతం అనేది మనం స్టార్టింగ్ లో మనం దుక్కులు దున్నేటప్పుడే వేస్తాము. తర్వాత పూత దశ వచ్చేటప్పుడు ఒకసారి ఘనజీవామృతం వేస్తాము. మిగతా టైంలో ఎప్పుడు మనం వాటర్ వదిలేటప్పుడు ద్రవజీవామృతం ప్రతి 15 రోజులకు ఒకసారి ఇస్తుంటాం. అంటే మరి అంటే ఇప్పుడున్న ఈ వరిని కనుక పరిశీలిస్తే దిగుబడి పెరగటానికి అంటే ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? దిగుబడి అంటే మీరు సేంద్రియ ఎరువులు పుష్కలంగా ఇవ్వటం ద్వారా కొంత పెరుగుతుంది, అలా కాకుండా ఇంకా మనకి ధాన్యం నాణ్యత రావడానికి దానికి ఏం చేస్తున్నామంటే అడుగున్నర డిస్టెన్స్ లో మనము
వరి మనం మొలక వేస్తుందండి. దమ్మ అయిన తర్వాత మనము వరి నాట్లు వేసేటప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం, లైన్ మెయింటైన్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే అది దుబ్బు బాగా పెరిగి సుమారుగా 40 నుంచి 60 పిలకలు వచ్చి ఆ మొక్క మా చుట్టుపక్కల అంతా కూడా గ్యాప్ ఉండడం వల్ల గాలి వెలుతురు బాగా వచ్చి అది ఏపుగా పెరుగుతుంది. మంచి మంచి నాణ్యమైన వరి మనకి ఇవ్వడానికి అవకాశం ఉందండి. ఆ విధంగా చేస్తున్నాం. చీడ పిల్లలను తట్టుకుంటుంది, అలాగే గాలి గాలిని కూడా తట్టుకుంటుంది, బలంగా పెరుగుతుందండి. ఇప్పుడు మీకున్న ఇక్కడ గోశాల ఉంది, వాటిలో ఉన్న గోవులకి అంటే ఎటువంటి గ్రాసాలను మీరు అందిస్తున్నారు? మేము మన ఇక్కడ మన పొలంలో పండిన వరి వరి తాలూకా గడ్డిని ఎండుగడ్డిగా వాడుతున్నాము. ప్రతిరోజు ఉదయం ఎండుగడ్డి ఇస్తాము. అలాగే పచ్చగడ్డి 2 ఎకరాలు ఉంది. సూపర్ నాపియర్ గడ్డి ప్రతిరోజు కట్ చేసేసి మనం మిల్లు ద్వారా మిషన్ ద్వారా ఆడేసి సాయంకాలం ఇస్తాము. అలాగే మనకు మనము వరి ధాన్యం ఆడించేటప్పుడు వచ్చిన ధాన్యం తవుడు, తర్వాత పెసరబొత్తు ఇలాంటివన్నీ కూడా బయట నుంచి కంపెనీ నుంచి కూడా కొద్దిగా అది ఫీడ్ తీసుకొచ్చి మనము ఇస్తున్నాం. అంటే ఇప్పుడు మీ ఆవులు అనేవి బయట కనిపిస్తున్నాయి, అంటే బయట మేతకు కూడా పంపిస్తుంటారా? బయట మేతకి పంపిస్తున్నాం అండి. ఈ వరి సీజన్ లో కొద్దిగా ఇబ్బంది అవుతుంది, అందుకని వరి పొలాలు వేస్తుంటాయి కాబట్టి ఈ 1-2 నెలలు కొద్దిగా అక్కడి నుంచి కంప్లీట్ గా బయట వెళ్తుంటాయండి. బయట తిరిగి బయట తిరగడం వల్ల మంచి ఆరోగ్యంగా ఉంటాయండి. అలాగే మనకి పాలు కూడా ప్రతిరోజు రోజుకి సుమారుగా 20 ఆవుల నుంచి ఒక 10 ఆవులు మనకు పాలు ఇచ్చినట్టయితే మనకి సుమారుగా 20 లీటర్లు పాలు వస్తున్నాయండి. దాన్ని మేము ఇక్కడ పాలు మేము అమ్మడానికి కొద్దిగా టౌన్ అది డిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల మేము నెయ్యి కిందకి దాన్ని తయారు చేసి న్యాచురల్గా పూర్వం పెద్దల విధంగా అయితే నెయ్యి తయారు చేసేవారు, అదే పద్ధతిలో మేము కూడా తయారు చేస్తూ బయట కొంతమంది మన ఆయుర్వేద డాక్టర్స్ కానివ్వండి, కొంతమంది బయట నుంచి వచ్చి మన దగ్గర నుంచి నెయ్యి పట్టుకెళ్తుంటారండి. మెయిన్గా అంటే పాలుగా కాకుండా దాన్ని నెయ్యిగా మార్చి నెయ్యిగా మారుస్తున్నాం. నెయ్యి అంటే నెయ్యిగా చాలా ఉపయోగాలు ఉన్నాయి. నెయ్యి దేశీయ నెయ్యి ఇప్పుడు ఎక్కడ దొరకడం లేదు ఒరిజినల్ గాను, అందుకని నెయ్యి కింద కన్వర్ట్ చేసి మేము సేల్ చేస్తున్నాం. అంటే మొదట మీరు ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టిన దానికి ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాతకి అంటే భూమిలో కానీ పంటలో కానీ మార్పులని గమనించారా? తప్పకుండా సార్, ఇప్పుడున్న అప్పటికి ఇప్పటికి భూమిలో చాలా మార్పు వచ్చింది. భూమి మొత్తము ఈ మన ఎర్రలు చాలా ఎక్కువ అభివృద్ధి చెందాయి. ఓకే, దానివల్ల భూమి గుల్లబారింది, అలాగే నీరు కూడా తొందరగానే పొలంలో ఇంకుతుంది. తర్వాత ఆ ఎర్రలు బాగా డెవలప్మెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి దిగుబడి కూడా ఎక్కువ బాగా వస్తుంది. చాలా అబ్జర్వ్ చేసాము, అప్పటికిప్పటికే ఇంప్రూవ్మెంట్ చాలా ఉందండి. మంచి ఆరోగ్యవంతమైన మొక్క, ప్రతి మొక్క కూడా మంచి ఆరోగ్యవంతంగా కనిపిస్తుందండి. మీ వ్యవసాయ క్షేత్రంలో ఒక భారీ స్థాయిలో పెద్ద బావి తీయించి ఉంచారు, అది ఎప్పుడు తీయించారు, దాన్ని ఏర్పాటు చేయడం వెనకాల కారణం ఏంటి? అది మా నాన్నగారు కురుమనేలు వెంకనాయుడు గారు అతన హయాంలో అది తవ్వడం జరిగిందండి. అప్పుడు బోర్లు అన్ని కరెంటు బోర్లు లేకపోవడం వల్ల నూతులు తవ్వుకొని నూతు నుంచి డీజిల్ ఇంజిన్తో మేము తవ్వి వ్యవసాయం చేసేవాళ్ళం అండి. అంటే నీరు మీకు సమృద్ధిగా ఉంటుంది ఆ బావిలో మటుకు? సరిపడగా ఉండదండి. 36 అడుగులు వెడల్పు, 36 అడుగులు లోతులు ఉంది, చాలా పెద్ద నీరు. అవును. అంటే ఇక్కడ మీ ఫీల్డ్ చుట్టూరా కూడా గట్లు వెంబడి కొన్ని వృక్షాలు కనిపిస్తున్నాయి, అంటే కొబ్బరి కనిపిస్తుంది, ఇతర ఇంకా ఏవో చెట్లు అన్నీ ఉన్నాయి. అంటే అసలు ఏమేమి ఉన్నాయి ఆ గట్లు వెంబడి? గట్లు వెంబడి ఉండే మనకి కొబ్బరి ఉందండి, అలాగే టేక్ చెట్లు ఉన్నాయండి. అది మేము చిన్నతనంలో అప్పుడు వేసాము, ఆ తర్వాత ఒకసారి కట్ చేయించాం, మళ్ళీ ఆ టైంలో పెరిగాయండి. అంటే మీకు ఉన్నాయి ఒకసారిగా అంటే బల్క్ అమౌంట్ తీసుకోవడానికి పనికి వస్తుంది. అంటే మీరు ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వాలనుకున్నప్పుడు మీరు కాంట్రాక్టర్గా ఉన్నా సరిపోతుంది, కానీ అంటే ఈ ప్రకృతి వ్యవసాయం అంటే కొంత శ్రమతో కూరుకుని ఉంది, ఓపిక కూడా కావాలి. అంటే దీన్ని మీరు స్వీకరించడానికి గల కారణం ఏంటి? అంటే ఇది ఎలా అధిగమిస్తున్నారు దీన్ని, వీటన్నింటిని కూడా ఎలా ఫేస్ చేస్తారు? వ్యవసాయం అనేది మనకి చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి. ఇష్టంతో చేసుకునే ఏ పని అయినా సరే మనకు పెద్ద కష్టం అనిపించదు. అలాగే ఆర్థికంగా ఈ నేనేమి అది మన వ్యవసాయం మీద ఆధారపడలేదండి. ఈ నేచురల్ ఫార్మింగ్ ద్వారా
చేసే వ్యవసాయము చాలామంది రైతులు మన పొలానికి వచ్చి చూసి చాలా మందిలో మార్పు రావాలనేది మెయిన్ ఉద్దేశం అండి. ఆర్థికంగా ఇబ్బంది అయితే ఏమి లేదు, వ్యవసాయం వల్ల ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, కానీ దానికంటే ఆర్థికంగా దీని మీద డెవలప్ అయ్యేదానికంటే ఇప్పుడు రైతులు చాలా మంది రైతులు కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి ఇది ఎలా పండిస్తున్నారు ఎలా చేస్తున్నారు చూసి నేర్చుకుని చాలా మంది నేర్చుకుంటున్నారు. ఆ విధంగా ఉపయోగపడినందుకు మేము చాలా ఆనందిస్తున్నాము. ఓకే, మీకున్న ఈ 20 ఎకరాల భూమిలో అంటే మనకి ఈ 2 పంటల్లో అంటే ఖర్చులు పోను, అంటే మీరు ఎంత ఆదాయం తీసుకోగలుగుతున్నారు? మాకు ఇప్పుడు ఎంత దిగుబడి వస్తుంది? దేశీయ రకాలు మేము పెట్టిన తర్వాత అంటే ప్రకృతి సహకరించినట్టయితే 30 నుంచి 40 బస్తాలు వస్తుందండి. ఏది ఏమైనా సరే 20 బస్తాలు తక్కువ లేకుండా పండుతుంది. మేము డైరెక్ట్గా ఇవి ఏంటంటే మిల్లింగ్ చేసి కస్టమర్స్కి మేము డోర్ డెలివరీ అందిస్తున్నాం అండి. దానివల్ల మాకు మధ్యలో దళారి వ్యవస్థ మరి ఎవరు లేరు కాబట్టి మనకి పూర్తిగా కస్టమర్ ఇచ్చే ఎవరైతే మన ధాన్యం బియ్యం వాడుకుంటారో వాళ్ళు ఇచ్చే డబ్బులంతా రైతుకి వస్తుంది. ఆ కాన్సెప్ట్ కూడా మేము ప్రతిదీ కూడా మేము పండించే పంట డైరెక్ట్గా కస్టమర్కి మేము చేరవేస్తున్నాం అండి. దానివల్ల మొత్తం వాళ్ళు ఇచ్చే అమౌంట్ డైరెక్ట్ మన రైతుకే వస్తుంది కాబట్టి మనకి ఏమి ఇబ్బంది అయితే లేదండి, బాగానే చేస్తున్నాము. అంటే ఈ 2 పంటల మీద కలిపి అంటే ఒక సంవత్సర కాలంలో అంటే ఎంత ఆదాయం తీసుకుంటున్నారు? సుమారుగా మనకి ఎకరానికి ఖర్చులు పోనీ 30 నుంచి 40 వేలు వస్తుందండి 2 పంటల్లో కూడా. అంటే మీరు లార్జ్ స్కేల్లో చేయడం వల్ల మీరు మాకు అంటే మనకి కూలీలు ఖర్చు ఎక్కువ అవుతుందండి. ఇది ప్రతిదానికి ప్రతిదీ మనం కూలీల మీద ఆధారపడుతున్నాము. కూలీలు రేట్లు పెరగడం వల్ల మనకి ఖర్చు ఎక్కువ అవుతుందండి. అంటే మీరు సంవత్సరం మొత్తం ఉన్నా కానీ మనకి ఒక 30 నుంచి 40 వేలే మిగులుతుందని ఇది అవ్వకుండా ముందుకు సాగుతున్నారు, అంటే ఏ విధంగా ముందు మీరు ముందుకు వెళ్ళగలరు? ఏంటంటే మనకి ఇది ఆర్థికంగా మనకి రైతుకి నిలబడాలనే ఆలోచన కాదండి. దీన్ని చాలా మంది అంటే ఇప్పుడున్న మేము ఎక్కడ అక్కడక్కడ తక్కువ మంది చేస్తున్నాము. ప్రతి ఊర్లో ప్రతి ఒక్క రైతు కూడా ఈ వ్యవసాయం కంపల్సరిగా పండించుకోవాలి. రైతు ఆరోగ్యంగా ఉన్నట్టయితే ఆటోమేటిక్గా పంటలు కూడా అంటే రైతు ఆరోగ్యంగా ఉండాలంటే నేచురల్ ఫార్మింగ్లో పండించుకున్నట్టయితే ఆరోగ్యంగా ఉంటాడు. మిగతా మామూలుగా రసాయనిక ఎరువులు వాడి పండిస్తే ఆరోగ్యాలు పోతున్నాయి. ఈ దీనిని మెయిన్ కన్వర్ట్ అవ్వాలి. రసాయనిక ఎరువులు వాడి పండించే రైతులు నేచురల్ ప్రకృతి వ్యవసాయంలోకి కన్వర్ట్ అయ్యి ఎక్కువ మంది వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ళు పండించే పంటలు ప్రజలకు అందించిన ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న మెయిన్ కాన్సెప్ట్ తోటి మేము ఇది రన్ చేస్తున్నాం అండి. అంటే ఫ్యూచర్లో అంటే ఈ ప్రకృతి వ్యవసాయ పరంగా ఏ విధంగా ముందుకెళ్తున్నారు? మెయిన్ ఏంటంటే ఇప్పుడు మేము ఎక్కువగా మాకున్న పల్ల భూమి 20 ఎకరాల్లో వరి ఎక్కువగా పండిస్తున్నాము. ఇంకా వేరే చోట ఒక 40 ఎకరాలు లీజీ తీసుకొని దాంట్లో ఎక్కువగా కూరగాయలు మిగతా అపరాలు ఈ మిల్లెట్స్ ఇవన్నీ కూడా పండించినట్టయితే మనము ఉప్పు మాత్రమే సాల్ట్ మాత్రమే బయట కొనేటట్టు మిగతా అన్ని పంటలు కూడా మన క్షేత్రంలో పండే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నామండి. మరి అంటే మీకున్న ఈ 20 ఆవులని చూసుకోవడానికి ఎవరైనా వర్కర్స్ ఉన్నారా? ఉన్నారండి, ఇద్దరు రైతులు ఉన్నారు. వాళ్ళు ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటారు. అంటే మరి 20 ఆవులని మీరు పోషించడం అనేది మీకు కష్టంగా ఏమి అనిపించలేదా? దీన్ని మేనేజ్ చేయడంలో కానీ దానికి వాటికి గ్రాసాలను సమకూర్చడంలో కానీ కష్టమైతే ఉంటుందండి. కాకపోతే మనకి ఇష్టం కాబట్టి మనకి అది కష్టం అనిపించదు. కష్టం అనుకుంటే కష్టమే, ఇష్టం అనుకుంటే ఇష్టమే. మనం ఇష్టపడి చేస్తున్నాం కానీ మనకేం కష్టం అనిపించదండి. అవసరమైతే వాళ్ళు ఏమైనా ఒక్కొక్క రోజు రాకపోయినట్టయితే మేమే స్వయంగా అన్ని పనులు మేమే చేస్తుంటాము. పేడలు తీస్తుంటాము, తర్వాతగా కుర్తులు పెడుతుంటాము, గడ్డి వేస్తుంటాం, అన్ని మేమే చేస్తామండి. అలాగే ఏం ఇబ్బంది అయితే ఏం లేదండి, ఆనందంగానే ఉంటుందండి. మరి అంటే ఇంతకు ముందు మాటల్లో అన్నారు కదా ఇది నెయ్యి తీస్తున్నాం, అంటే పూర్వ పద్ధతిలో మజ్జిగ చిలికి పాలను కాగబెట్టి తోడు వేసి మజ్జిగ చేసి మీరు నెయ్యి అనేది తీస్తున్నారు, దాన్ని అంటే ఎంత ధరలో మీరు అమ్ముకోగలుగుతున్నారు? మనకి వచ్చే పాలు అమ్మాలంటే కొద్దిగా బయట ఇక్కడి నుంచి పట్టుకెళ్ళడము ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉంది కాబట్టి మేమేం చేస్తున్నామంటే ఆ పాలని మరిగించి పెరుగు చేసి ఆ పెరిగిన చిలికి నెయ్యి తీసి ఆ నెయ్యిని మేము సేల్ చేస్తున్నామండి. సుమారుగా కేజీ నెయ్యి 3000 నుంచి 4000 ధర పలుకుతుంది, బాగానే వస్తుందండి.
మరి అంటే దీనిపైన అంటే ఎంత ఆదాయం తీసుకోగలుగుతున్నారు అంటే నెలవారీగా నెలకి మనకు సుమారుగా 30,000 దాకా వస్తుందండి ఈ నెయ్యి వల్ల. కేవలం నెయ్యి నుండి 30,000 దాకా వస్తుందండి. ఓకే ఓకే. నాణ్యమైన నెయ్యి మేము ఇవ్వగలుగుతున్నాం. ఇంకొక విషయం కూడా మేము చెప్పాలి సార్, అంటే మా ఉద్దేశం ఏంటంటే ప్రతి రైతు ఆరోగ్యంగా, రైతు ఆరోగ్యం ఉంటే గ్రామం ఆరోగ్యంగా ఉంటుంది, గ్రామం ఆరోగ్యంగా ఉంటే జిల్లా ఆరోగ్యంగా ఉంటుంది, జిల్లా ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది, రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది, దేశం ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యాన్ని రైతు నుంచే స్టార్ట్ చేయాలనే ఆలోచనతో ప్రతి రైతు కూడా ఒక నాటు పెంచాలి, అలాగే ఒక 40 సెంట్ల నుంచి 50 సెంట్లు వరి పండించుకోవాలి వాళ్ళు తిన్నందుకు, అలాగే ఒక 10 సెంట్లు కూరగాయలు పండించుకున్నట్టయితే ఒక్క ట్యాబ్లెట్తో పని లేకుండా బ్రహ్మాండంగా ఎటువంటి అనారోగ్యం లేకుండా జీవించే అవకాశాలు ఉన్నాయి. ఇది రైతులందరూ గమనించి అందరూ దీన్ని పాటిస్తారని కోరుకుంటున్నాను. ఓకే శ్రీనివాస్ గారు, అంటే మీ ప్రకృతి వ్యవసాయ క్షేత్ర విశేషాలు మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.